वेलकम टू एएनएन न्यूज। ఒకవైపు కోవిడ్ తో దేశమంతా అల్లాడుతుంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంచిన ధరలతో ప్రజలు బ్రతుకు మీద ఆశలు లేకుండా చేస్తున్న మోడీ ప్రభుత్వంపై వామపక్ష పార్టీల నేతలు నిప్పులు చెరిగారు। మహబూబాబాద్ జిల్లా కేంద్రం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ధరలను కట్టడి చేయాలని ప్రజలందరికీ వాక్సిన్ ఇప్పించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సీపీఐ విజయసారది సీపీఎం సాధుల శ్రీనివాస్ కేవీపీఎస్ కుర్ర మహేష్ లింగన్న తదితరులు పాల్గొన్నారు। पेट्रोल डीजल धरल देश प्रजल राष्ट्र प्रजल पार वेशारु। राष्ट्र पन्नुलु यदेच्छगा पेट्रोल डीजल धरल तक्षणमे पेट्रोल डीजल धरल तग्गिंचालनि व्यवसाय चट्टालनु रद्दु चेयालनि इयाल 30 तारीखु जरिगिन धर्ना आंदोलनलो भागंगा 24वा तेदी नाडु ఆయిల్ కంపెనీల ముందు ఆందోళన కార్యక్రమం 26వ తేదీ నాడు రైతు చట్టాలను రద్దు చేయాలని ఆందోళన కార్యక్రమం తదుపరి సెలవు రాజమండ్రి కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। విపరీతంగా పెరిగినాయి ఇప్పటికే 26 సార్లు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగి ప్రజల భుజాల మీద భారం మోపినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది। 30 బైరంగ మార్కెట్ లో 35 రూపాయలు అన్ని ఖర్చులు బోన్ 35 రూపాయలుగా ఉన్నటువంటి పెట్రోల్ రేటు ఇవాల డబుల్ పెంచారు 65 రూపాయలకు 66 రూపాయలకు అదనంగా ఇయాల ప్రజల మీద భారం టాక్సీల రూపంలో ఇంత సుంకాల రూపంలో ఇయాల పెంచి ఇయాల రవాణా ఛార్జీలు కూడా పెరగడం వల్ల పరోక్షంగా అత్యవసర వస్తువుల రేట్లు కూడా ప్రజల మీద భారంగా మారనున్నాయి। ఇయాల బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇయాల వంటనూనెల ధరలు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి, రవాణా ఛార్జీలు పెరిగినాయి, అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగినటువంటి స్థితి ఇయాల ఉన్నది। అందుకోసం మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా ఇయాల కోవిడ్ వాక్సిన్ అందరికీ స్పీడ్ గా ఇయాలి। ఇలా నెలకు 7 కోట్ల డోసులు ఎమ్మటి ఉత్పత్తి అయ్యే రెండు సంస్థలు రెండేళ్లు పడితే 240 కోట్ల డోసులు కావాలి। అందుకోసం ప్రపంచంలో ఎక్కడ తీసుకొచ్చి ఉచితంగా వాక్సినేషన్ చేయాలి। పేదవాడికి కోవిడ్ తో ఇబ్బంది పడటానికి 7500 రూపాయలు దారిద్ర్య రేఖకు కింద ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని, అదే విధంగా వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అద్దు అదుపు లేకుండా ఈ ధరలను కట్టడి చేయాలని, ఈ ముఖ్యమైన మరి కోవిడ్ పరిస్థితుల్లో ప్రజల జీవనానికి ఆటంకంగా ఉన్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ సాగుతున్నటువంటి మహోద్యమాన్ని ప్రజలు బలపరచాలని, ప్రజాస్వామ్యవాదులు బలపరచాలని పార్టీలకు అతీతంగా బీజేపీ మోడీ ఇలా మొత్తం ముసుగులో చేస్తున్నటువంటి ఆర్థిక దోపిడిని అంబానీలకు అదానీలకు దేశాన్ని దోషపెట్టేటువంటి దుర్మార్గపు దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ముందు కదలాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం। ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నిత్యావసరాల సరుకులు మరియు మాస్కులు శానిటైజర్ ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బేర్ల ఐలయ్య అందించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు। కాంగ్రెస్ పార్టీ ఎన్నికయ్యాక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు పెద్దపీట వేస్తామని తెలిపారు। కరోనా వైరస్ కు సంబంధించిన వైద్యమును ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్ రాజపేట మాజీ అధ్యక్షుడు మంచాల వీరేశం తదితరులు పాల్గొన్నారు। ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర్ లైలన్న గారికి సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ లైలన్న గారి సేవలు మరువలేని కరోనా కష్టాలల్లో ఉంటే పేద ప్రజలను సైతం కష్టాలల్లో ఉన్నారని చెప్పి అపన్న హస్తాలు అందించి లైలన్న గారు ప్రతి ఇంటిని టచ్ చేస్తూ అందరికీ సేవ చేయడం చాలా సంతోషకరం। ఈరోజు ప్రింట్ మీడియా మిత్రులు 24/7 అంటే ఎప్పుడూ కూడా ప్రజల మధ్యలోనే ఉండి డ్యూటీ చేస్తున్నటువంటి ప్రాణాలకు తెగించి కూడా వాళ్ళ
విధు నిర్వహిస్తున్నటువంటి మీడియా మిత్రులను ఐలన్న గారు నిత్యవసర సరుకులు మరి మాస్కులు శానిటైజర్లు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని గౌరవిస్తున్నందుకు చాలా సంతోషం తెలియజేసుకుంటూ జనదిన సందర్భంగా ప్రింట్ మీడియా మీడియాకు పత్రికా విలేకరులకు మన బీర్ల ఐలన్న గారు మనకు వాళ్ళకు ఉత్తమవ్యక్తిగా కొంచెము వాళ్ళ పత్రికా విలేకరులు ఎంతో సాధించి ఎంతో కష్టపడి ఇంతవంతో చాలా కరోనా టైంలో అందించినందుకు ఆయన చిరుకానుకగా కొంచెం ఏదో ఉత్సాహపరిచేలాగా చేస్తున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు చాలా వరకు చేస్తూనే ఉన్నాడు. మంచికి చెడుకు సాగులకు పెళ్ళిళ్ళకి అందరికి బీదలకు అందరికి చేస్తూనే ఉన్నాడు. ఇలాగనే చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనం బీర్ల ఇరాణ గారికి మన గుట్ట ఎంపీపీ బలవతే బాలన్న మన మన గుట్ట మండల పట్ల అధ్యక్షులు మహేందరన్నకు పేరు పేరున మన కార్యకర్తలు నాతోటి మిత్రులకు లీడర్లకు నేను మనవి చేశాను. ముఖ్యంగా మన బీర్ల ఐలన్న గారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, బీర్ల ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్, మరియు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన గుట్ట ఎంపీపీ శ్రీరమణకు, మన అన్నలు బలరాజన్ వంగపల్లి వాసులకు, వారి అన్న మండల పార్టీ అధ్యక్షులకు, మీకు అందరికీ మా మండల కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిజంగా కూడా కరోనా సమయంలో పత్రికా విలేకరులు ఇబ్బంది పడుతున్నారు. మీతో పాటుగా మేము కూడా ఇబ్బంది పడ్డాం. మీరు సేవ కోసం ప్రజల వద్దకు వెళ్ళాలని, మేము వాళ్ళ పరిస్థితులను కవర్ చేసుకుంటూ ఏమి ఉందని తెలియడానికి మేము కూడా ఇబ్బంది పడ్డాం. కొందరు జర్నలిస్టులు కూడా కరోనా బాధిత పడి ఆర్థికంగా ఇబ్బందులు పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇబ్బందులైనవి. దానికి ప్రభుత్వం కూడా మేము వినవించుకున్నాం. మాకు ఇది ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఒకటి, తర్వాత మాకు ఎమ్మటే ఉచిత వైద్యం కార్పొరేట్ వైద్యం అందించాలని చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మా జర్నలిస్టుల సోదరు చాలామంది కూడా మృత్యువాత పడ్డారు. వారికి నిజంగా కూడా మనం ఏమి ఇచ్చినా తీరలేదు. ఈ ఇప్పుడున్న కష్టకాలంలో వీలైలన్న నిజంగా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మాకు అందించుకుంటూ మమ్మల్ని గుర్తున్న మా ఆర్థిక పరిస్థితి కూడా నిజంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మేము బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. ఆ గంభీర్యత ఉంటుంది మాకు. సో దాన్ని గుర్తించి అన్న మాకు మా కుటుంబ సభ్యులకు భోజనం పెడుతున్నట్టే వరకు నేను పేరు పేరున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తుంటూ, వారి ఆశయం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సిద్ధించాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా జర్నలిస్టుల ఫోరం తరఫున కూడా పూర్తిగా మనస్సాక్షిగా హృదయపూర్వకంగా మేము సహాయ సహకారాలు అందిస్తామని, వారి లక్ష్య సాధనలో మేము కూడా భాగస్వామ్యంగా అవుతామని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే సమయంలో కూడా కరోనా సమయంలో ఎప్పటికప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ పేదవారికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు పోయి ఒకరోజు సత్యాగ్రహం కూడా చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, గుట్టలో ఉన్నటువంటి గదులు కానీ స్కూల్ పాఠశాలలు కానీ ఐసోలేషన్ సెంటర్లు చేయాలని మొత్తుకొని వాయిస్ అంతవరకు తీసుకెళ్లేరు, కానీ అది జరగలేదు. అయినా కానీ సొంతంగా వారు ఎప్పటికప్పుడు పోయి, నేను స్వయంగా సోదరులు ఉన్నప్పుడు ఏంటంటే, మీరు అధైర్యపడకండి, మేమున్నాం, మీ వెంట కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కార్యకర్తలు, మీకేమవసరం అని మేము తెచ్చిస్తాం, ఫస్ట్ అధైర్యపడకండి, కరోనా అనేది మేము మీకు వచ్చి ఎవరన్నా అంటరాని వాళ్ళకి చూస్తురా మాకు చెప్పండి అని ఒకటే మాట అన్నారు. అది చాలు, చాలా సంతోషం. బలమైనటువంటి ఆహారం ఇచ్చి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి బీర్ల ఐలన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మీకు తెలియని కావు, చెప్తే కూడా మళ్ళీ కొత్తగా అవుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఇలా సేవా కార్యక్రమంలో ముందుండి బీర్ల ఐలన్న గారు ప్రతి పేదవానింటికి అన్నం ఉన్నాడు అనే ఒక వాయిస్ తీసుకెళ్ళి తీసుకొస్తున్న సందర్భంగా వారికి ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఈ తమ్ముళ్ళు జర్నలిస్టు సోదరులు ఉన్నారని మర్చిపోవద్దు. మేము మనస్ఫూర్తిగా మీ సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ మీ యొక్క లక్ష్యం చేరేంత వరకు కూడా మేము మీ ఎంబడి ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐలన్న గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ.
నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర్ లైలన్న గారికి అలాగే గుట్ట ఎంపీపీ శ్రీశలమన్న గారికి ఈరోజు ఈ కార్యక్రమం మీడియా మిత్రులకు మంచి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు వైలన్న గారు ఎందుకంటే కరోనా కష్టకాలంలో ప్రతిరోజును ప్రతిరోజు ప్రతి గంట ఏమేం జరుగుతుంది అనే ప్రతి వార్తను గిన మీడియా మిత్రులు ప్రతి ప్రతి క్షణం గిన వాళ్ళ కోసం వాళ్ళు కాకుండా ప్రాణాలకు తెగించి ఈ కార్యక్రమ ప్రతి కార్యక్రమానికిన సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న మీడియా మిత్రులకు ఈ కరోనా కష్టకాలంలో సహాయం చేయడానికి మన ఆయలన్న గారు రావడానికి రావడం వల్ల సంతోషమైన విషయం. సో థ్యాంక్ యూ ఆయలన్న గారు. ముందుగా అందరికి నమస్కారం. ఈరోజు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి 51వ జన్మదిన సందర్భంగా రాజాపేట మండలంలోని మండల పార్టీ అధ్యక్షులు అన్న మహేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మండల సీనియర్ నాయకులు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్య రాహుల్ గాంధీ జన్మదినం నడుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంగులు ఆర్పాటం లేకుండా ఈ కరోనా సమయంలో కష్టకాలంలో సుమారు 2-3 నెలల నుంచి కూడా కరోనాతోటి విలవిలాడుతున్నటువంటి ఈ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రాణాలు కోల్పోయి కొన్ని కుటుంబాలు కూడా దీనస్థితిలో ఉన్నాయి. అలాంటి ముందు వరుసలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఒక గౌరవంగా వాళ్ళు సమాజంలో చేస్తున్నటువంటి సేవ, కరోనా సమయంలో కూడా ప్రాణాలు కోల్పోతున్న అక్కడ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు కానీ వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రింట్ మీడియా మిత్రులు కానీ తెలియజేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పి ప్రజలకు సేవ చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకు ఒక సన్మానం చేయాలి, చిరు సన్మానం. వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలి, రాష్ట్రంలో వాళ్ళకు ప్రత్యేక ఒక స్థానం ఇవ్వాలి. వాళ్ళు విధి నిర్వహణలో కొన్ని కుటుంబాలు ఆడ కుటుంబాలు కోల్పోయిన చనిపోయిన వారు కూడా ప్రభుత్వం నుంచి కనీసం ఒక 20 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ కరోనాను ఆరోగ్యస్ చేస్తే ప్రతి బీడవారికి కూడా కార్పొరేట్ స్థాయి ఆరోగ్య మంత్రులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు చెప్పినా ఈ కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్ ఇప్పటికైనా ఈ ముందు వరుసలో ఉండి పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి కోల్పోయిన వాళ్ళకి భర్తలు తండ్రులు ఎవరైతే ఓడిరో వాళ్ళకు ఖచ్చితంగా కుటుంబాన్ని నిలబెట్టే విధంగా వాళ్ళ కుటుంబానికి బాధ్యతగా ఒక 20 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలి. మొన్ననే ఇక్కడ తక్కువ భువనగిరిలో కూడా ఒక గిరి అనే మిత్రుడు కోల్పోయిండు. వాళ్ళకిద్దరి పిల్లలు, ఆ పిల్లలు చూస్తుంటే మా హృదయం దొరకపోయింది. నానా నువ్వు ఎప్పుడు వస్తావని ఆయన సొంత కుటుంబం కోసం పనిచేయాలి, ప్రజల కోసం. కరోనా విషయంలో ప్రతి న్యూస్ వేసి ఎవరికైతే వ్యాక్సిన్ లేదు, ఎవరికైతే శానిటైజర్ లేదు, మాస్కులు లేవు అని డాక్టర్లకు ఇక్కడ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసిన ఇలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు కూడా ఈ కరోనా కట్టడిలో మీ పాత్ర ముఖ్యంగా ఉందనే ఉద్దేశంతో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినంగా మీ అందరినీ సత్కరించాలి, మీకు సన్మానించాలి, ప్రజలలో మీకు కూడా గుర్తింపు ఉండాలి. ఈ రక్షణలో మీరు కూడా ముఖ్య పాత్ర వహించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ చిరు సన్మానం, ఈ చిరు కానుక దీన్ని మీరు అన్యతా భావించొద్దు. ఎల్లవేళలా మీరు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఇంకా మేల్కొలుతురు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు సమస్య స్థానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలకు పెద్దపీట వేసి వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాజపేట ఆత్మీయంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఇలా రాహుల్ గాంధీ జన్మదినం నడుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీడియా మిత్రుల మధ్య జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే తెలియజేస్తున్నా, రాజాపేట మూకుమ్మడి గారు అందరూ పార్టీల ఖచ్చితంగా అభివృద్ధిలో పనిచేస్తున్నట్టు మీకు ఖచ్చితంగా మా బీలో ఫౌండేషన్ అండ ఉంటుంది. మీకు రాబోయే రోజుల్లో కూడా మీకు గుర్తింపించే విధంగా మా ఫౌండేషన్ కూడా మీకు సేవలు అందిస్తున్న మీరు పార్టీల ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా సమాజంలో ఓ గుర్తింపు గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఈ చిరు సన్మానం పెట్టినాం. దీన్ని ఆహ్వానం అందించి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని అయ్యప్ప నగర్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. అయ్యప్ప నగర్లో నివాసం ఉంటున్న ఎండి శంషుద్దీన్ సింగరేణి ఎంప్లాయ్ గత అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 40,000 రూపాయల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురి అయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాల్వంచ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద ఉంటుంది ఇట్లా, దీని వెనక నా పేరు ఎండి శంషుద్దీన్ అండి. నేను సింగరేణి ఎంప్లాయీని. నైట్ ఇదే గదిలో పండుకున్నాం. నైట్ 10-12 గంటల వరకు మేల్కొనే ఉన్నాం. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇది. ఈ తాళాలు అక్కడ పైన ఉన్నాయి. మాకు ఎట్లా తెలిసిందో ఏమో, ఓపెన్ చేసిండు లోపల లాకర్ ఓపెన్ చేసిండు, వాళ్ళు దాంట్లో లాకర్ ఓపెన్ చేసిండు. 40,000 వరకు శాలరీ తెచ్చాను మొన్న. అన్ని రోజుల్లో శాలరీ ఉన్నాం. మిస్సెస్ వాళ్ళే 5 తులాల పాపయ్య కలిపి 5 తులాల బంగారం పోయిందండి. ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దూరాజ్పల్లి ఆలేటియటం వరల్డ్ అనాథ ఆశ్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఈ మోడీ ప్రభుత్వానికి దేశంలోనే ముందుగా కరోనా మహమ్మారి గురించి హెచ్చరించిన మొదటి వ్యక్తి అన్నారు. దేశంలోని ఆదాయ పన్ను పరిధిలోకి రాని ప్రతి పేద కుటుంబానికి వెంటనే 10,000 రూపాయలు నేరుగా అందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ వల్ల కష్టాలు అనుభవిస్తున్న కోట్లాది మంది వలస కార్మికులను ఉచిత రవాణాతో భద్రంగా వారి ఇళ్లకు చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పులు వీణారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అంజాద్ అలీ, పీసీసీ నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, నాయకులు గడ్డం వెంకన్న, గార్లపాటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, నల్లగొండ పార్లమెంటు సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు తెలంగాణ పులిబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశానుసారం సూర్యాపేట పట్టణ యువజన కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భావి భారత ప్రధాని యువతకు స్ఫూర్తి పెద్దలు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆలేటి ఆటం అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, గౌరవనీయులు పెద్దలు అన్న కుక్కుల వీణారెడ్డి గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కుమ్మరికుంట్ల దేవిక వేణుగోపాల్ గారు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు బైర్ శైలేందర్ గారు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అంజుదలి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వాసుదేవరావు గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అన్న ధరావత్ వీరన్నాయక్ గారు, ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కొండపల్లి సాగరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు, పట్టణ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశం కోసమే తమ కుటుంబాలను త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ముగ్గురు గాంధీలు ఈ దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడిన మహనీయులు గాంధీ గారి కుటుంబం. అలాంటి కుటుంబంలో జన్మించిన మన యువనేత రాహుల్ గాంధీ గారు తన ఇందిరాగాంధీ వారి నానమ్మ అయితేంది, వారి తండ్రి రాజీవ్ గాంధీ అయితేంది, ఈ దేశం కోసమే వారు ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది. ఏదైతే ఈనాడు ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారి ముందే పసిగట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముందే హెచ్చరించిండు, భారతదేశంలో ఉన్న పేద ప్రజలు మీరు కరోనా కట్టడి చేయకపోతే పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దు, మీరు న్యాయ అనే పథకంతో పేద ప్రజలకు
నెలకు 7500 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని మన రాహుల్ గాంధీ గారు ముందే సూచన చేసిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పెడజెవన పెట్టి ఇయాల దేశ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటంలో విఫలమైంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుకే రాహుల్ గాంధీ గారి యొక్క సూచన ముందే వారు ఆలోచింపజేసినట్టు వారు ఆచరిస్తే ఇంత ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు ఏదైతే ఆనాడు పెద్ద నోట రద్దైతంది జిఎస్టి అయితంది కరోనా వల్ల ఈ దేశం మొత్తం అతలాకుతమై దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇయాల మొత్తం క్షీణించిపోయింది ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆనాడు జీడిపి 8.5 ఉంటే ఇవాళ మొత్తం అదే జీడిపి 4 వరకు పడిపోయిందంటే ఆ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఎక్కడ అభివృద్ధి ఉందో మనం ఆలోచించాలి జీడిపి అంటే జి అంటే గ్యాస్ డి అంటే డీజిల్ పి అంటే పెట్రోల్ ఈ మూడింటిలో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి పేద ప్రజల యొక్క నడ్డి విరిచింది ఈ కేంద్ర ప్రభుత్వం అందుకు తానా అంటే తందన్ అనే విధంగా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ రావును కూడా తప్పకుండా ప్రజాక్షేత్రం నిలబెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ మరియు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య మాజీ కార్పొరేటర్ సత్య నాగేశ్వరరావు మరియు నగర నియోజకవర్గ నాయకులు కలిసి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేసి ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థలు రెండో వేవ్ వస్తుందని ఎంత హెచ్చరించినా వాటిని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం వహించి అనేక మంది చావులకు కారణం అయ్యారని మండిపడ్డారు. కరోనా వచ్చిన వారికి ప్రభుత్వం కనీసం భరోసా ఇచ్చిన పాపాన పోలేదని రాష్ట్రంలో ఆక్సిజన్ అందగా అనేక మంది కేవలం భయపడి ప్రాణాలు కోల్పోయారన్నారు. సత్య నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా చావులను ప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తూ కరోనాలో ఉపాధి కోల్పోయిన వారికి 10,000, కరోనాతో మరణించిన వారికి 10,00,000, బ్లాక్ ఫంగస్తో మరణించిన వారికి 20,00,000, ప్రభుత్వ వైఫల్యం వల్ల మరణించిన వారికి 25,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కప్పీర శ్రీనివాసులు, అన్నంగి ప్రసాద్, గంగాధర్ చెంచయ్య, జమీర్ తదితరులు పాల్గొన్నారు. గుర్తించి 50,00,000 ప్రభుత్వ ఆక్సిజన్ 20,00,000 బీమా వెంటనే జర్నలిస్టులను ఫ్రంట్ వారియర్లుగా గుర్తించి 50,00,000 బీమా వెంటనే జర్నలిస్టులను ఫ్రంట్ వారియర్లుగా ఆక్సిజన్ మరణాలన్నీ కుటుంబాలకు 10,00,000 వెంటనే పరిహారం ఇవ్వాలి. జర్నలిస్టులను ఫ్రంట్ వారియర్స్ గా వెంటనే జర్నలిస్టులను ప్రజలే కరోనాతో చనిపోయిన వారికి 10,00,000 వెంటనే. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి కరోనాలో సరిగా సహాయం అందని బాధితుల కోసం తెలుగుదేశం పార్టీ తరఫున అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు వార్డు ఇన్ఛార్జీలు వార్డు నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసారు. ముఖ్యంగా ఏంటంటే కరోనా విషయంలో మన ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే పల్లె పల్లెలా వాడవాడలా కరోనా వ్యాపించింది. దీనికి కారణం ఏంటంటే వైసీపీ నిర్లక్ష్య ధోరణి మాత్రమే. ఏంటంటే ఆసుపత్రికి పోతే ఆసుపత్రిలో సరిగ్గా వైద్య పరికరాలు లేవు, వైద్య సౌకర్యాలు లేవు. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే కరోనాకి ఒకటే మార్గం ఏంటంటే వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సినేషను ఇస్తామన్నా కానీ దాన్ని కరెక్ట్గా సప్లై చేయలేక మన ప్రభుత్వం విఫలమైనందువలన అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 65,00,000 వ్యాక్సినేషన్లు ఇస్తామని చెప్పని హామీ ఇస్తే వీళ్ళు కనీసం అందుబాటులో ఉంచితే వాళ్ళు కనీసం 26,00,000 మాత్రమే వీళ్ళు ఏపీ ప్రభుత్వం ఉపయోగించింది. మిగతా అన్ని వృధా అయిపోయినాయి. కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్కి కూడా ఈరోజు పూర్తిగా వ్యాక్సినేషన్ అందని పరిస్థితి. అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకోవాలంటేనే
ఇంకా చాలా మంది లక్షలాది మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వ్యాక్సిన్ ఇంతవరకు ఎవరికి కూడా అందలేదు, కొంతమందికి మాత్రమే అందింది. అంతేకాకుండా ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి సెకండ్ డోసుకి వాళ్ళకి సెకండ్ డోస్ అందుబాటులో లేక అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితులు ఉంటే కరోనా విజృంభిస్తూ ఉంది, దీనికి సగిన చర్యలు తీసుకోవాలని మా డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అంతేకాకుండా కోటి మంది ఉపాధి కోల్పోయి కోటి కుటుంబాలు వీధిని పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఏంటంటే పస్తులతో మారుతూ ఉంటారు. పేద ప్రజలు, తర్వాత మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా వ్యవసాయదారులు ఉన్నారు, వ్యవసాయదారులు కూడా కొంతమంది కరోనాకి ఇబ్బంది పడి వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తుల్ని వాళ్ళు ఇబ్బంది పడినందువల్ల వాళ్ళు దెబ్బతిన్నారు. వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఆదుకోవని వాళ్ళ ఉత్పత్తుల్ని వెంటనే వీళ్ళు ప్రభుత్వం కొనుక్కోవాలని చెప్పని దాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కరోనా బాధ్యతల విషయంలోనని చెప్పి ఈరోజు ఆర్డీఓ దగ్గరికి మేము ధర్నా రూపంలో చేసి మెమోరాండం ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్కి పోయి కరోనా బాధ్యతలను పరామర్శించి వాళ్ళ సమస్యలు విని అక్కడ ఏదైనా లోపాలుంటే సరిదిద్దత ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన యొక్క నివాసంలో కూర్చొని ఈరోజు కనీసం కూడా బాధ్యతల మీద రివ్యూ చేయలేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎందుకు ఈరోజు కరోనా బాధ్యతల దగ్గరికి ఎందుకు రాలేదంటే ఈరోజు ఫ్రంట్ వారియర్స్గా ఎవరైతే ఉన్నారో ఈరోజు వారికి కూడా కనీసం కూడా 30-40% కూడా ఈరోజు వ్యాక్సినేషన్లనే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆయన సమాధానం చెప్పుకోవాలి అక్కడికి వస్తే. రెండు, చనిపోయినటువంటి కుటుంబాలకి కనీసం కూడా అంత్యక్రియలకు కూడా వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేనంత పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ఎక్కడైతే ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తారని భయంతోనే ఈరోజు ముఖం సాటేసి ఈరోజు ఒక్క దగ్గర కూడా ప్రభుత్వ హాస్పిటల్కి పోయి కూడా కరోనా బాధ్యతలను కూడా పరామర్శించలేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విఫలమయ్యాడనే దానికి ఇది ఒక ప్రధాన సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల ప్రజలు కూడా ఇకనైనా గమనించాలి. రేపు మూడవ వేవ్ కూడా రాబోతా ఉందని చెప్తా ఉన్నారు. కనీసం కూడా ముందు సూపు లేనటువంటి ముఖ్యమంత్రి గారు, అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఓట్లేసి ఈరోజు మేము ఎంతో బాధపడుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా గమనించి ఈరోజు బాధపడతా ఉన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కరోనా బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కాంపెన్సేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఇప్పటికైనా కల్పించకపోతే రేపు ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు కూడా దగ్గర పడతాయని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అమెరికాలో సూర్యాపేట జిల్లా కోదాడుకు చెందిన సిరిపురపు రవికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. యుఎస్ లో సిగ్నా ఇన్సూరెన్స్ లో 3 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కాగా తాజాగా రవికుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్ కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తన తనయుడి మృతదేహాన్ని భారత్ రప్పించేందుకు సాయం చేయాలని యువకుడి తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. మర్చిపోయాను, మీరు కూడా మా ఆయన స్పందించి మా ఆయన కనుగ్రహం చేసి మా బాబుని కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి చెప్పి, కేసీఆర్ గారికి కేటీఆర్ గారు చెప్పి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు మా ఆయన దయవుంచి మా బాబు బాడీని కోదాడ రప్పించండి అయ్యా. వెరీ రిక్వెస్ట్ సార్, సభాముఖంగా ఈ మన మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నా అయ్యా, ఎమ్మెల్యే గారు, వెరీ వెరీ రిక్వెస్ట్ సార్, ప్లీజ్. అన్ని మీడియాలు పంపేయండి సార్ ప్లీజ్, అన్ని మీడియాలు పంపేయండి. అది అన్ని మీడియాలు కాదు. మరి కోదాడండి, నా పేరు శ్రీపురపు శ్రీనివాసరావు, కోదాడ ఆజాద్ నగర్ 11-1108A సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్. అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అయ్యా మా ఎందుకు దయచి మా అబ్బాయి ఆడ్మూర్ సిటీలో చనిపోయారండి. అక్కడ అకస్మాత్తుగా చనిపోయారండి. మమ్మల్ని మా యందు దయవుంచి మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం గారు, రాష్ట్ర ప్రభుత్వం గారు మా యందు దయవుంచి మా బాబుని ఇక్కడ రప్పించండి అయ్యా.
అయ్యా మా మా కోరిక అదే నాయన మా బాబుని కడసారి చూసుకోవాలి అయ్యా మేము కేటీఆర్ గారు మేము ఈ రకంగా సభాముఖం కోసం అని చెప్పి అనుకోలేదండి అయ్యా ఈ రకంగా సభాముఖంగా మీడియా ముఖంగా రావాల్సి వస్తుంది అయ్యా మమ్మల్ని మమ్మల్ని ప్లీజ్ రిక్వెస్ట్ వెరీ రిక్వెస్ట్ మా బాబు బాడీని మన తెలంగాణ స్టేట్ కి మా ఇంటికి రప్పించండి అయ్యా ప్లీజ్ వెరీ వెరీ రిక్వెస్ట్ సార్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు మోదీ గారు నా పేరు సిరిపరం శ్రీనివాస్ ఏం జరిగిందండి అక్కడ అక్కడ బాబు మా మామూలుగా ఫ్రెండ్స్ తోని షికార్కి బోట్ షికార్కి వెళ్ళారండి షికార్కి వెళ్ళి అక్కడ అకస్మాత్తుగా బాబు నీళ్ళలో పడి చనిపోవడం జరిగింది మునిగిపోయి చనిపోవడం జరిగింది కొంచెం మా బాబు అక్కడ శవం కూడా అక్కడే ఉన్నది హాస్పిటల్లో ఉన్నదండి ఇప్పుడు అది మీరు ఎట్లా మీరు ఏం చేస్తారో కానీ కొంచెం మా ఎందు దయవుంచి వెరీ వెరీ రిక్వెస్ట్గా చెప్తున్నాం సార్ మేము ఈ సందర్భంగా ఈ టైప్లో మీడియా ముఖంగా వస్తామని చెప్పి మేము ఏనాడు అనుకోలేదండి ఈ టైప్లో మీడియా ముఖంగా మీడియాలో రావాల్సి వచ్చింది మమ్మల్ని మా కొంచెం ప్లీజ్ సార్ వెరీ 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 రిక్వెస్ట్ సార్ కొంచెం మమ్మల్ని మా బాడీని కోదాడ శ్రేయపాటి డిస్ట్రిక్ట్ కోదాడ ఆజాద్ నగర్ తెప్పించండి సార్ ప్లీజ్ వెరీ వెరీ రిక్వెస్ట్ సార్ సాక్షి పట్ల చెప్పమ్మా మీడియా వాళ్ళకి నేను తిరుపతి రవికుమార్ వాళ్ళ మదర్ని మా బాబు అమెరికాలో కనెక్టెడ్ రాష్ట్రంలో ఆర్టిపర్ సిటీలో జాబ్ చేస్తున్నాడు ఆ జాబ్లో నిన్న మధ్యాహ్నం అక్కడ టైంలో 2:30 బోట్కి బీచ్కి వెళ్ళాడు బీచ్ ఒడ్డున నీళ్ళలో పడి మునిగిపోయాడండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రధానమంత్రి మోదీ గారు మా బాబుని ఏ విధంగా అయినా సరే ఇక్కడ మా కోదాడ గ్రామానికి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ నా కృతజ్ఞతలు మనవి చేస్తున్నానండి మా బాబుని రవికుమార్ని ఇక్కడికి కోదాడ గ్రామం మా స్వగ్రహం నందుకు పంపించవలసిందిగా కోరుచున్నాను మీ తెలుగు జాతి బిడ్డలం మేము ఇండియా వాళ్ళం మేము భారతదేశం ప్రజలం మేము భారతీయుడి అంటే స్నేహితులతో కలిసి వెళ్ళాడా ఈ సభ ఈ మన మీడియాకి ఈ సందర్భంగా ఇట్లా వస్తామని చెప్పి ఏనాడు కోరుకోలేదండి ఇట్లా ఈ సందర్భంగా మీకు చెప్పాల్సి వస్తుంది వెరీ వెరీ రిక్వెస్ట్ సార్ మా బాబు మంచి ఇంటెలిజెంట్ ఈ కోదాడలోని మంచి ర్యాంకర్ ఈ విధంగా అయితే తప్పేమో అనుకోలేదండి కాబట్టి మన తెలుగు భారత గీడు కాబట్టి మా సగ్రవందుకు మీరు చేర్చవలసిందిగా ప్రధానమంత్రి మోదీని ఈ రాష్ట్ర ఈ దేశ రాయవారిని నా నమస్కరించి ప్రజల్ని కోరుకుంటున్నాను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మరి ముఖ్యంగా ఇన్ఫార్మ్ చేస్తున్నాము సార్ మేము వెరీ వెరీ రిక్వెస్ట్ సార్ మా బాబు బాడీని మాత్రం మాకు పంపించండి సార్ ప్లీజ్ వెరీ వెరీ రిక్వెస్ట్ సార్ వెరీ వెరీ రిక్వెస్ట్ సార్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాల్రెడ్డి రామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో రక్తం నిధులు లేక ఇబ్బంది పడుతున్న తలసేమియా వ్యాధిగ్రస్తులకు సేకరించిన రక్తాన్ని అందచేయడం జరుగుతుందని తెలిపారు. రక్తదాన శిబిరంలో 100 మంది యువకులు పాల్గొని రక్తాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అన్ని వార్డులలో కూడా సేవా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని వార్డులలో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
ముఖ్యంగా ఇక్కడ మన్సూరాబాద్ డివిజన్లో కానీ బిఎన్ రెడ్డి డివిజన్లో కానీ ఎన్ఎస్యూ తరఫున కూడా బ్లడ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పోయిన 20 తారీఖు కూడా ఒక కార్యక్రమం తీసుకుంది. ఈ కోవిడ్ పేషెంట్లకు ఎంత వీలైతే అంత సాయం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ జన్మదినం రోజు కూడా ఎవ్వరు కూడా కేకులు కట్ చేయకుండా సంబరాలు చేసుకోకుండా వీలైన మటుకు మనం సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో మరి ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా యావత్ భారతదేశం మొత్తం ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరు కూడా సంబరాలు చేసుకోవద్దు అనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కానీ పేదవాళ్లకు నిత్యావసర సరుకులు కానీ ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిరుపేదలు అంటే దారిద్ర్యం దిగువ ఉన్న వాళ్లకు కొంత గొప్ప డబ్బు సౌకర్యాలు కానీ ఏర్పాటు చేసే విధంగా ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ రంగారెడ్డి జిల్లాలో పండు అండ్ రవి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో పేదవాళ్ళకు కానీ లేకపోతే మొన్నటి వరకు జరిగిన సందర్భంలో మేమందరం చూసినాం మధ్యతరగతి కానీ దానికంటే పైన ఉన్న తరగతి వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఈరోజు పూర్ పీపుల్స్ లెవెల్కి తీసుకుపోయినారు. కాబట్టి ఇది రాజకీయానికి సంబంధించిన సందర్భం కాదు కాబట్టి ఒక రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా మేము ఈరోజు సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి ఆదుకోవడంతో ముందు యువజన కాంగ్రెస్ అని చెప్పి తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.